ఎన్ని రోజులు పడ్డు తిన్నారో తినలేదో ఎలా ఉన్నారో ఆ కుటుంబ సభ్యులండి. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళే ఇంత బాధపడుతుంటే ఇంకా వాళ్ళు ఎలా ఉండుంటారు చూస్తున్నా. వాళ్ళ ముఖాల్లో ఒక నవ్వు లేదు, ఒక ఒక ఏం లేదు. పార్టీ క్యాడర్ వస్తుంటారు, పార్టీలో ధైర్యం నింపాలి, అనేక అనేక ఇబ్బందుల తర్వాత మొత్తంగా అయితే వెళ్ళినట్టున్నారు. బాలగారు, జడ్జి రామకృష్ణ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు, నమస్కారం మీకు, అలాగే మా మిత్రుడు బాలగారికి కూడా నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. బాలగారితో ఒకసారి మాట్లాడి మీ దగ్గరికి వస్తా అండి బాలగారు. సో మొత్తంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కనబడుతున్నాయి. అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి, ఏసీబీ కోర్టు దగ్గర అసలు తీర్పు బయటకు రాకముందే ఆయనకి రాజమండ్రి జైలు దగ్గర ఆంక్షలు విధించడం, ఆ రూట్ అంతా క్లియర్ చేయడం, తీర్పు రావడానికి 5-6 గంటల ముందే, అంటే ముందే ఆయన జైలుకి తీసుకెళ్ళిపోతారు అని తెలుసు గవర్నమెంట్కి, ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు కూడా మేబీ మరి ఏర్పాట్లు చేసిందో లేదో తెలియదు, కానీ ఇవన్నీ చాలా వింత వింతగా అనిపిస్తున్నాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు. ఇంతకుముందు మా వంశీ గారు చెప్పినట్లుగా మిగతా సెక్షన్లు, మిగతా పరిస్థితులు, మిగతా రాష్ట్రాలు ఉన్నది ఉన్నట్టుగా ఎజమ్ చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనం ఈ చట్టం ఇలా ఉంది కాబట్టి ఇది ఇలాగే జరుగుద్ది అని చెప్పలేం. ఇది ఇలా జరగవచ్చు, ఇంకోలాగా కూడా జరగవచ్చు. మీరేమంటారు? అంటే సి, ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రెగ్యులర్గా జరిగే అంశాలలో ఏదైతే ఉంటుందో బెయిల్ కానీ లేకపోతే ఇలాంటివి చెప్పే ముందు, ఎందుకంటే ఇది ఈ యొక్క ప్రిజన్ సెంటర్లో ఉన్న వ్యక్తికి ఆయనకి స్వేచ్ఛను ఇవ్వడం కాబట్టి గవర్నమెంట్కి పెద్ద దాని మీద చెప్పాల్సిన నెసెసిటీ ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఫైట్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సన్. ఎవరైతే విక్టిమ్, ఐ మీన్ అక్యూజ్డ్ ఉన్నారో, అలెజ్డ్ పర్సన్ ఉన్నారో, ఆయన మధ్యలో జరిగేది. ఓన్లీ ప్రాసిక్యూటర్ వాళ్ళకి ఒపీనియన్ అడగడం ఏంటంటే, మేము కోర్టు కస్టడీలో ఉన్న వ్యక్తిని బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది, ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద కోర్ట్ అంతే. అబ్జెక్షన్స్ కానీ, కండిషన్స్ కానీ, లేకపోతే వీళ్ళకి ఏదైనా అప్రహెన్షన్స్ కానీ ప్రాసిక్యూటర్కి ఉంటే చెప్పచ్చు అది. సో మాకు ఈ యొక్క అక్యూజ్డ్ పర్సన్తోనో, అలెజ్డ్ పర్సన్తోనో మాకు ఈ థ్రెట్ ఉంది, లేకపోతే ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారనో, ఇంకొకటో చెప్పచ్చు. కానీ బెయిల్ గ్రాంట్ చేయాలా లేదా అనేది డిసిషన్ తీసుకునేది మాత్రం కోర్టు ప్యూర్లీ. ఇక్కడ ఈ యొక్క ఆర్డర్ని మనం ఒకసారి చూసుకుంటే ప్యూర్లీ మెడికల్ గ్రౌండ్ని బెయిల్ గ్రాంట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక కూడా మనం ఒక వీడియో చూసాం, మీ మీడియాకి సంబంధించిన, మహానీస్కి సంబంధించిన ఆయన సుప్రీంకోర్టు కూడా ఒకవేళ వెళ్తారేమో అనే క్వశ్చన్, ఒక ఒక డౌట్ ని రేస్ చేశారు సురేష్ గారు, మా ప్లానింగ్ ఎడిటర్. అయితే నాకు తెలిసినంత వరకు ఈ బెయిల్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఓకే, ఒకవేళ వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా అడ్మిషన్ స్టేజ్ లోనే విత్ ఇన్ సెకండ్స్ లో కాజ్ లిస్ట్ పిలవగానే డిస్మిస్ అనే అంటది. ఎందుకు అంటారు అంటే, ఇచ్చిన గ్రౌండ్స్ ఏంటి? ఇంటర్యం బెయిల్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అండ్ పర్పస్? ఆయనకి సర్జరీ చేయించుకోవాలి, ట్రీట్మెంట్, రైట్? ఇది కంప్లీట్ బెయిల్ కాదు, ఫుల్ బెయిల్ కాదు, ఓన్లీ ఇంటర్మ్ మెజర్స్ మాత్రమే ఇచ్చారు. మళ్ళీ 28 తర్వాత అది ఎక్స్టెండ్ చేయాలా లేదా అన్నది అగైన్ డిస్క్రిషనరీ ఆఫ్ ద కోర్ట్. నీడ్ ఉంది, మెడికల్ ట్రీట్మెంట్ ఇంకా అయిపోలేదు, ఇంకా ట్రీట్మెంట్ జరగాల్సి ఉంది అనుకున్నప్పుడు ఇంటర్మ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. అంటే పాత దాంట్లోనే ఆల్రెడీ ఆయన ఇంకా కస్టడీలో ఉన్నట్టే మనం భావించాలి. ఎందుకు అంటే ఆయనకు ఇప్పుడు ఒక రిలీఫ్ని ఇచ్చారు. ఇంటర్యం రిలీఫ్ ఎందుకు ఇచ్చారు అంటే ఆయనకి ట్రీట్మెంట్ జరగాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తుందా? అందుకే కండిషన్లో కూడా రాశారు, ఆయన ఓన్ ఖర్చులతో ఆయనకు నచ్చిన చోట ఆయన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆయన హెల్త్ని కాపాడుకోవచ్చు. ఇట్స్ ఆయన రైట్, ఆర్టికల్ 21. ఇప్పుడు ఈ బెయిల్ని క్యాన్సిలేషన్ అవుతుందా, ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది, ఆ కేసులో ఏమైనా మళ్ళీ లోపలేస్తారా, బయటికి వేస్తారు అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మహానీస్ చూసేవాళ్ళు ఎవ్వరు కూడా కంగారు చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంకొక ఎఫ్ఐఆర్ ఉన్నా వాళ్ళు ఇప్పుడు దీంట్లో అరెస్ట్ చేయడానికైతే లేదు. ఎందుకు అంటే సేమ్ స్టేట్ గవర్నమెంటే, సేమ్ పోలీస్ డిపార్ట్మెంటే ఆల్రెడీ ఒక బెయిల్ గ్రాంట్ అయిన పర్పస్ అండ్ ఆబ్జెక్ట్ చూడాలి అక్కడ. ఓకే, నీ పర్పస్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి? అరెస్ట్ చెయ్యమని. అరెస్ట్ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ బయట వస్తే నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ మీకు ఈ బెయిల్ ఆర్డర్ని డిజోబే చేయడమే. సో డిజోబే చేయడం అంటే ఏంటి? మళ్ళీ కంటెంప్ట్. సో అంటే కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఇమీడియట్లీ కోర్ట్ కంటెంప్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే వేరే ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, కానీ
అలాంటి ఎఫ్ఐఆర్స్ ఏమైనా పెండింగ్ ఉన్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఈ కేసులో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు చెప్పి ఉండాలి. ఏమని చెప్పేసి అని వేరే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయండి, ఆ ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి, దాంట్లో అరెస్ట్ అవుతున్నారా అరెస్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అని వాళ్ళు అక్కడ చెప్పి ఉండాలి. మాకు నీడ్ ఉంది, ఇంకో దాంట్లో కూడా మేము పీటీ వారెంట్ వేస్తామనుకుంటున్నామో, లేకపోతే మేము ఇంకో కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయింది. బాలగారు మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. ఈ ఒక్కసారిగా అంటే ఈ బెయిల్ అన్న తర్వాత ఎన్ఎస్జి యాక్టివేట్ అయినట్టుగా ఉంది. ఇప్పటి వరకు ఎన్ఎస్జిని దూరం పెట్టారు, ఆయనకున్న నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గరికి విజయవాడ నుంచి ఎన్ఎస్జి టీం బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నామండి. అంటే ఆయనకి ప్రొటెక్షన్గా, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఆ ప్రొటెక్షన్ లేకుండా ఆయన అరెస్ట్ కారణంగా దూరం పెట్టారు. ఇప్పటి నుంచి మళ్ళీ ఆయన ఎన్ఎస్జి కంట్రోల్లోకి వస్తారు. అయితే దీనికి కూడా ఈ షరతులతో కూడిన దాంట్లో ఇది కూడా మెన్షన్ చేసినట్టున్నారు, ఎన్ఎస్జి భద్రత అనేది.